ఇకపై ఇంటి వద్దే ధాన్యాన్ని బియ్యం ఆడుకోవచ్చు, పిండి పట్టించుకోవచ్చు. అందుబాటు ధరలో మినీ రైస్ మిల్లులు, కంబైన్డ్ రైస్ మిల్లులు. అతి తక్కువ స్థలంలో సులభంగా ఇమిడిపోయిన ఈ యంత్రం రైస్ మిల్లు. సింగిల్ రైస్ మిల్లుగా దీన్ని చెప్తున్నారు. అంటే ఒక్క ధాన్యాన్ని మాత్రమే ఆడుతుంది ఈ యంత్రాన్ని చూడండి. దీన్ని కంబైన్డ్ రైస్ మిల్ అంటారు. ధాన్యాన్ని ఆడడంతో పాటు బియ్యాన్ని రవ్వగా లేదా పిండిగా చేస్తుంది. ఇతర ధాన్యాలను కూడా దీనిలో మరపట్టించుకోవచ్చు. రియల్లీ అగ్రిటెక్ సంస్థకు చెందిన ఈ రైస్ మిల్లు యంత్రాలను ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన మాగంటి ఎంటర్ప్రైజెస్ అందరికీ అందుబాటులో ఉంచింది. ఈ రైస్ మిల్స్ పనితీరు గురించి టెక్నీషియన్ గూడవల్లి మురళీమోహన్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే మురళీమోహన్ గారు. నమస్తే సార్. ఇటీవలి కాలంలో గ్రామాల్లోను పట్టణాల్లోనూ ఈ మినీ రైస్ మిల్ యొక్క ప్రాధాన్యత ఎక్కువగా పెరుగుతుంది. కంబైన్డ్ రైస్ మిల్ అంటున్నారు, సింగిల్ రైస్ మిల్ అంటున్నారు, ఇలా రకరకాలుగా వచ్చినాయి. వీటి యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. కారణం ఏంటంటారు? కారణం అంటే సార్, మనకి పెద్ద పెద్ద రైస్ మిల్ వచ్చేసరికి మనం ఒక 2 బస్తాలు 3 బస్తాలు ఎక్కలేస్తాం. వాడికి అప్పటికే 10 బస్తాలు ఉంటాయి. అవి ఆడి మనీ ఆడాలి. అక్కడ టైం పీరియడ్ ఎక్కువ పడుతుంది. ఒకటి రెండోది ఏంటంటే అందులో వేరే రకం విత్తనాలు కలుస్తాయి మనం ఇచ్చిన దాంట్లో, అవి మిక్సింగ్ అవ్వడం. 100-200 బస్తాలు ఆడితే రైస్ మిల్ అంటే, అవును సార్, ఈ 2-3 బస్తాలు తీసుకెళ్తే పాత కూడా కలిసిపోతాయి. కలిసి వస్తాయి సార్ దాంట్లో. అందుకోసమే ఈ మినీ రైస్ మిల్ ప్రాముఖ్యత బాగా పెరిగింది సార్. ఇదేంటంటే ఫ్లోర్ కమ్ రైస్ మిల్ అండి ఇది. దీంట్లో మనకి గంటకి 150 కేజీలు ఆడచ్చు సార్. ఇది మనకి ఫ్లోర్ వచ్చేసరికి 150 నుంచి 190 కేజీలు అవుట్పుట్ వస్తుంది. ఇది ఇది వచ్చేసరికి మనకి రియల్లీ కంపెనీ సార్. ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఓ 10 బస్తాలు ఒకసారి ఆడుకుంటే సంవత్సరానికి సరిపోతాయి కదా రైస్ మిల్ కుటుంబానికి? అవును సార్. కాకపోతే దాంట్లో ఏంటంటే 10 బస్తాలు ఒకేసారి ఆడిపెడితే పురుగు ఎక్కువ పడుతుంది సార్. ఒకసారి మనం దీన్ని ఆన్ చేసుకుని ఒక 3 బస్తాలు ఆడుకుని మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఆడుకోవచ్చు సార్. ఒక బస్తా ఆడుకోవచ్చు ఆడుకోవచ్చు సార్. అది ఈ కంబైన్డ్ రైస్ మిల్ ప్రత్యేకత ఏంటండి? ఇది ఏంటంటే మనకి వడ్ని బియ్యంగా మారుతుంది, బియ్యాన్ని పిండిగా మారుతుంది సార్. రవ్వ కూడా ఆడుకోవచ్చు. దీంట్లో వచ్చేసరికి అవును సార్ మల్టీ. సో గ్రామాల్లో ఇలాంటి చిన్న రైస్ మిల్ పెట్టుకుంటే యువతరం కూడా ఉపాధి కూడా పొందొచ్చు. పొందొచ్చు సార్. అద్దెకి ఆడుకోవడం ద్వారా పెట్టుకోవచ్చు సార్. మనం ఆడుకోవచ్చు, సొంతంగా మనం ఆడి బయట డబ్బులు తీసుకోవచ్చు సార్. ఓకే, ఇంకేమైనా వేసుకోవచ్చు దీంట్లో? దీంట్లో పసుపు కూడా ఆడుకోవచ్చు సార్. పసుపు కొమ్మలు కూడా మనం ఆడుకునే ఫెసిలిటీ దీంట్లో ఉంది. దీని స్పెసిఫికేషన్స్ ఏంటండి? దీని స్పెసిఫికేషన్ వచ్చేసరికి సార్ ఇది మనకి 3 HP మోటార్ మీద రన్ అవుద్దండి. ఫార్వర్డ్లో ఒక పొజిషన్ రన్ అవుద్ది, రివర్స్లో ఫ్లోర్ ఆడుతుంది సార్. ఓకే. ఇప్పుడు కొంతమంది ముడి బియ్యం కావాలంటారు, పట్టు తక్కువ కావాలంటారు, లేకపోతే పూర్తిగా తెల్లగా కావాలంటారు. అవును సార్. మరి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి దీంట్లో? దీంట్లో ఉంది సార్ ఆ ఫెసిలిటీ. తక్కువ పట్టు కావాలి, ఎక్కువ పట్టు కావాలని దీంట్లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నాబ్ ఇచ్చాడు సార్, ఇక్కడ నాబ్ ఇస్తాడు. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసే కొద్దీ మనకి పట్టు ఎక్కువ వస్తుంది సార్. ఓకే. మామూలుగా రైస్ అంటే పొట్టు పక్కన, నూకల పక్కన, చిట్టు పక్కన, తర్వాత బియ్యం పక్కన వస్తాయి. దీంట్లో ఎలా ఉందండి? ఈ రైస్ మిల్ వచ్చేసరికి సార్ కంబైన్ రైస్ మిల్లో మనకి బియ్యం పక్క వస్తాయి సార్, నూక విడిగా వస్తుంది, పొట్టు తౌడు కలిపి ఒక పక్క వస్తాయి సార్. ఓకే. దేని దానికి సపరేట్గా వస్తాయి సార్? ఓక ఒక్కడ ఓట ఓకాను తౌడు రెండు కలిపి వస్తాయి సార్ దీంట్లో. ఓకే. బియ్యాన్ని సెపరేట్ పట్టి చూసారా? పట్టి చూసాం సార్. దీన్ని బాగుంది. ఎలా ఉంది? పట్టు కావాలి, పట్టు కావాల్సిన పట్టు ఎక్కువ పట్టుకోవచ్చు సార్. పాలిష్ తక్కువ కావాలన్నది తక్కువ పట్టుకోవచ్చు సార్ ముడి బియ్యం కింద. ఓకే. ఇప్పుడు తౌడు వచ్చింది, చిట్టు వచ్చింది, నోకలు వచ్చినాయి, అలాగే ఓక వచ్చింది. అవును సార్. కొంతమంది అన్ని కలిపి ఆడేసి పశువులు వాడుకునే అవకాశం ఉందా? అవును సార్. దీంట్లో మనకి పొట్టును ప్లస్ తౌడు రెండు కలిపి వస్తాయి సార్. దాన్ని పిండి మిల్లు పోసి ఆడిచ్చేసుకుని గేదెలకు దాని కింద వాడుకోవచ్చండి. చాలా మంచి ఇది. అసలు ఇందులో వేస్ట్ పోయేదే లేదు. మామూలుగా రైస్ మిల్ అయితే ఓకపోద్ది, దీంట్లో అది కూడా పోయే అవకాశం లేదు. ఒక రకంగా తొక్కలోనే ఎక్కువ బలం ఉంటుంది. మనం పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ తెల్లటి రైస్ తింటున్నాం, దాంట్లో బలమే ఉండదు. అది బలం అంతా తీసుకెళ్ళి పశువులకు పెడతాం, గడ్డి మనం తిన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఇది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది? స్పేస్ చాలా తక్కువ స్పేస్లో ఆక్యుపై చేసుకోవచ్చు సార్. మనం గదిలో మూల పెట్టిన కూడా దీన్ని ఆడుకోవచ్చు అండి. దీనికి పెద్ద స్పేస్ ఆక్యుపై చేయచ్చు.
ధాన్యం ఆడే విధానం ఏ విధంగా ఉంటుంది? ధాన్యం వచ్చేసరికి మనం దీంట్లో పోసుకుంటాం సార్. ఇక్కడ నుంచి ఈ రోటర్లోకి వచ్చి ఈ రోటర్ ఎడకూడదు సార్. ఇక్కడికి వచ్చేసరికి మనకి సపరేషన్ వస్తుంది సార్. దీంట్లో జల్లెడ ఉంటుందా? ఎస్ సార్. ఆ జల్లి నుంచి నోకో పక్క పొట్టొక పక్కకి, అక్కడ నుంచి బియ్యం దీంట్లోకి వస్తుంది సార్. ఈ వైబ్రేటర్ అనేది షేక్ అవ్వడం వల్ల మనకి నోకాను బియ్యం విడిపోతాయి సార్. ఈ కంబైన్డ్ రైస్ మిల్లోనే ఆ వైబ్రేటర్ ఇచ్చాడు? అవును సార్. అక్కడ కిందకి వచ్చినప్పుడు నోకాట్ సపరేట్ వస్తుంది సార్, బియ్యం ఇటు వస్తాయి సార్. ఓకే, పొట్టు ఎటు వెళ్తుంది? పొట్టు వెనక పక్క వస్తుంది సార్. వెనక పక్క గుడ్డ ఇచ్చాడు అండి? అవును. చిన్న క్లాత్ ఇచ్చాడు. ISO 9001 సార్ ఇది. 3 HP సింగిల్ బేస్ మోటార్తో రన్ అవుతుంది సార్ ఇది. ఓకే, మోటార్కి ఏమైనా వారంటీ ఇస్తారా? మోటార్కి 6 మంత్స్ వారంటీ ఉంటుంది సార్, ప్రాబ్లమ్ అయితే చేంజ్ ఇస్తాం. ఓకే, రైస్ ఆడిన వెంటనే మనం దీన్ని వాడుకోవచ్చా? దీనికి అలా ఏం లేదు సార్, రైస్ ఆడుకుని వెంటనే దాన్ని మనం ఫ్లోర్ కార్డ్ ఆడుకోవచ్చు అండి. ఇది వచ్చేసరికి ఇక్కడ ఇది ఉంటుంది సార్, చేంజ్ అవర్ ఇది. ఓకే, మనం మెయిన్ ఆన్ చేసుకుని ఇది రైస్ మిల్లోకి అండి, మళ్ళీ స్టాప్ చేసుకుని మళ్ళీ క్రషర్లో పెట్టుకోవాలి సార్. క్రషర్ కావాలంటే క్రషర్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడే ఉన్నాయి అన్ని? అవును సార్. వెంట వెంటనే కూడా మనం పని చేసి వాడుకోవచ్చు. కాకపోతే ఒకటి అండి, ఒకటి ఆడిన తర్వాతే ఒకటి ఆడద్దండి, రెండు ఒకేసారి ఆడవు. ఓకే, దీని ధర ఎంతండి? దీని ధర వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి 37-36 వేలు దాకా ఉంది సార్. మనం 30 వేలకి ఇస్తున్నాం సార్. ఓకే, అలాగే మీ దగ్గర సింగిల్ రైస్ మిల్ ఉంది? అవును సార్. తక్కువ రేట్లో కావాలనుకునే రైతాంగం కానీ కుటుంబ మధ్యతరగతి కుటుంబాలకు కానీ మీరు ఏది సిఫార్సు చేస్తారు? ఫ్లోర్ అన్న అక్కర్లేదు అన్న వాళ్ళకి సింగిల్ రైస్ మిల్ ఉంది సార్, అది కూడా ఒకసారి చూద్దామండి. మురళి గారు, కంబైన్డ్ రైస్ మిల్ కంటే చాలా చిన్నగా ఉంది. దీనికి కూడా ISO 9001 ఇచ్చారు, రియల్లీ కంపెనీ నుంచి వచ్చింది అంటున్నారు. దీని ప్రత్యేకత ఏంటండి? దీని ప్రత్యేకత సార్, మనకి ఇది కూడా మనకి 150 కేజీల దాకా ఆడద్దండి. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్, అది ఫ్లోర్ కమ్ రైస్ మిల్ అండి, ఇది ఓన్లీ రైస్ ఒకటే ఆడద్దండి. వైబ్రేటర్ లేదు దీంట్లో, వైబ్రేటర్ అనేది ఇవ్వలేదు సార్, ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే దీంట్లో మనకి బియ్యం సపరేట్, నోక సపరేట్ దీంట్లో కూడా వస్తుంది సార్. మరి తౌడు? తౌడు ఒక రెండు కలిపి వస్తాయి సార్. కలిపి వస్తాయి? ఎస్ సార్. ఓక కూడా పొడి పొడిగానే వస్తుంది, అది కూడా కట్ అయిపోతున్నట్టుంది. అవునండి, అది కూడా మనం దానా కింద వాడుకోవచ్చు. చిన్న ప్లేట్ ఇచ్చాడు అనుకున్నా ఓకే. అవునండి. ఓకే, దీని కెపాసిటీ ఎంత అండి? 3 HP సింగిల్ బేస్ మోటార్ సార్, ఇదేనా హై స్పీడ్ మోటార్ అండి. ఇప్పుడు దీంట్లో కూడా పట్టు పట్టుకోవడానికి వీలుందా? ఉంది సార్, ఇక్కడే సార్. ఇది టైట్ వేసే కొద్దీ పట్టు మనకి పాలిష్ ఎక్కువ వస్తాయి, తక్కువ పెట్టే కొద్దీ పాలిష్ తక్కువ వస్తాయి సార్. ఓకే, ఈ పైన ఉంటుంది దీనికి. సో ధాన్యం మనకి పట్టు తక్కువ ఎక్కువ అనేది మనం అడ్జస్ట్మెంట్ ఉంది, చేసుకోవచ్చు. సింపుల్గా ఇచ్చాడు దీంట్లో? అవును సార్. ఓకే, ఇంకా ఏం ప్రత్యేకతలు ఉన్నాయండి దీంట్లో? ప్రత్యేకతలు ఇంకేమీ లేవు సార్, జస్ట్ మనం ప్లగ్ తీసుకెళ్ళి మోటార్ దాంట్లో పెట్టి ఆన్ చేసుకుని ఒడ్లు పోసి వాడుకోవడమే సార్. అంటే ఆ మిషన్ వేరుగా ఉంది, ఇక్కడ ఒడ్లు పోస్తాం. అవునండి. మిషన్ పనితీరు ఏ విధంగా ఉంటుంది? వర్కింగ్ వచ్చేసరికి దీంట్లో ఒడ్డు పోసుకుంటాం సార్. ఇది మన మోటార్ ఆన్ చేయగానే ఒడ్లు లోపలికి వెళ్తాయి, లోపలికి వెళ్ళి ఇక్కడ దీంట్లో మనకి ఏంటంటే ఒడ్డును నోకని సపరేట్ చేస్తుంది. బియ్యం ఇక్కడికి వస్తే సార్, ముడి బియ్యం కావాలంటే మనం ముడి బియ్యం ఆడుకోవచ్చు, లేదు పట్టు కొంచెం పాలిష్ కావాలంటే దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సార్ ఇక్కడ నుంచి దీంట్లోకి వస్తుంది. బియ్యం పక్క వస్తాయి సార్ అక్కడ నుంచి. ఓకే, నోకాను పొట్టు పక్క వస్తాయి సార్. ఓకే, ఈ సింగిల్ రైస్ మిల్ ధర ఎంత అండి? దీని ధర వచ్చేసరికి మార్కెట్లో 25 వేలు దాకా ఉంది సార్. మనం దీన్ని 21,500 ఇస్తాం సార్. 21,500 అండి. 500 మోటార్కి మనకి దీనికి కూడా 6 నెలల వారంటీ వస్తుంది అండి, మేము ప్రాబ్లం అయితే చేంజ్ ఇస్తాం సార్. ఇప్పుడు కంబైన్డ్ రైస్ మిల్ కానీ ఈ సింగిల్ రైస్ మిల్ కానీ పనితీరులో బాగానే ఉన్నాయి. అవును సార్. కాకపోతే మీరు మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలండి దీనికి? మెయింటెనెన్స్ అంటూ దీన్ని తీసేసుకుని మనం పని అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటే రస్ట్ పట్టకుండా ఉండదు సార్. ఎక్కడ క్లీన్ చేయాలి? ఇది ఓపెన్ చేసుకోవాలి సార్, ఈ రెండు ఓపెన్ చేసుకుంటే ఇది పైకి లేస్తుంది. శుభ్రంగా వాష్ చేసుకుని ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి సార్. కంబైన్డ్ రైస్ మిల్ అండి, సేమ్ అంతే సార్. అది కూడా లోన స్క్రీన్స్ ఫిల్టర్స్ అన్ని క్లీన్ చేసుకోవాలి, ఎక్కువ లాంగ్ వాడకపోతే. 3 HP మోటార్ ఇది, హై స్పీడ్. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? జాగ్రత్తలు అనేసరికి దీనికి స్టార్టర్ పెట్టుకుంటే బెటర్ సార్. ఇప్పుడు MCV కొంతమంది పెట్టాలి అంటారు, కొంతమంది స్టార్టర్ పెట్టాలంటారు. సింగిల్ ఫేజ్తో 3 HP నడుస్తుంది కదా, దానికి దీనికి తేడా ఏంటంటారు స్టార్టర్కి MCV? స్టార్టర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే స్టార్టర్ అనేది హై వోల్టేజ్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది సార్. ఇది వచ్చేసరికి MCV అనేసరికి ట్రిప్ అవుద్ది సార్, అంతే. హై వోల్టేజ్ వచ్చినప్పుడు అంతే, దానికన్నా ఎక్కువ అంశ ఒక రేటింగ్ కదా, ఒక పర్టికులర్ రేటింగ్ వరకు మనం MCV ఇస్తామండి. అదేంటంటే షార్ట్ సర్క్యూట్ ఇప్పుడు మాత్రం ట్రిప్ అవుద్ది, మోటార్ ప్రొటెక్షన్ రాదు. అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోతే మోటార్ కాలిపోయినట్టే? అవును సార్. మరి స్టార్టర్ అయితే?
స్టార్టర్ అయితే ప్రొడక్షన్ వస్తుంది సార్, రిలే రిలీజ్ అయిపోద్ది దాంట్లోంచి, దాంట్లో రిలే ఉండడం వల్ల రిలే అయిపోద్ది మనకి. మోటార్కి స్టార్టర్ అయితేనే ప్రొడక్షన్ ఎక్కువ. మోటార్ ఖాళీ అవకాశం లేదు, స్టార్టర్ ఉంటే. స్టార్టర్ ధర ఎంత ఉంటుందండి? స్టార్టర్ కంపెనీని బట్టి ఉంది సార్, సుమారుగా 2000-2500 పడుతుంది సార్. మీరు ఇస్తారా రైతులు కొనుక్కోవాలి? లేదు సార్, మార్కెట్లో మనం కొనుక్కోవాలి. కొనుక్కోవాలి చెప్తాము స్టార్టర్ అండి. ఎంసీబీ కూడా కొనుక్కోవాలి సార్. కంబైన్ రైస్ మిల్ ఎంసీబీ వస్తుంది సార్, దీనికి రాదు. సింగిల్ రైస్ మిల్, సింగిల్ రైస్ మిల్కి రాదండి. రైతులకు కావాలంటే ఎవరిని సంప్రదించాలి? మీ రైతులకు కావాలంటే సార్, మన అడ్రస్ వచ్చేసరికి మాగండి ఎంటర్ప్రైజెస్, విజయవాడ బెయిన్ సర్కిల్. మా కాంటాక్ట్ నంబర్ 720-722-724. కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.